మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సంకటహర చతుర్థి, బుధవారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. చాంద్రమానం ప్రకారం ప్రతిమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగతాయని నమ్మకం. గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. ఆ ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్య పాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణము, క్షయవాది నివారణము, బానిసత్వ విముక్తి, క్రోధోపనయనము, అకాల మృత్యుహరణము, దృష్టివ్యాధి నివారణము, జ్ఞానప్రాప్తి, మహిమ, నష్టవస్తు ప్రాప్తి, మనోభిష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ప్రాప్తిస్తాయి. అయితే నేటి కాలంలో వాటన్నిటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతక దోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తూ ఉంటారు. వినాయకుడు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, సుఖము, అదృష్టములను ప్రసాదిస్తూ ఉంటాడు. తన భక్తుల కష్టాలను తొలగించేవాడు, పిల్లల పురోగతిని కోరుకునేవారు. సంకష్టహర చతుర్థి రోజు ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో పురోగతి, విజయాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందము, శాంతితో పాటు సంపద పెరగాలనే కోరిక ఉంటే సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలు, జాజికాయ, లవంగము, తమలపాకులు సమర్పించండి. మీ పని విజయవంతమవుతుంది. సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో గణేశుడికి నెయ్యి దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వలన గణేశుణ్ణి అనుగ్రహంతో ఐశ్వర్యము, సంతోషము కలుగుతాయి, ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. వృత్తిలో పురోగతి, ప్రమోషన్ కోరుకునేవారు సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి. ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే సంకష్ట చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయించండి. గణేశుణ్ణి పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి. మీ సమస్య ఖచ్చితంగా పోతుంది. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ట చతుర్థి రోజున పూజా సమయంలో రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పఠించండి. ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్ట చతుర్థి రోజు ఉపవాసం ఉండండి. కష్టాలన్నీ తొలగిపోతాయి. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సంకటహర చతుర్థి రోజున మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు, ఉపవాసాలేమీ చేయలేకపోయినా పర్వాలేదు, మంత్రాలేమీ పఠించకపోయినా పర్వాలేదు. ఈ ఆకు ఒక్కటి తింటే చాలు, మీ శరీరంలో ఉన్న చెడంతా కూడా గంటలో పోతుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం అంతా పోతుంది. మీకు ఉన్న కష్టాలు, సమస్యలన్నీ కూడా పోయి గణపతి అనుగ్రహంతో సకలైశ్వర్యాలు కలుగుతాయి. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి సంకటహర చతుర్థి రోజు తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు దేవుడిచ్చిన కొడుకు అంటే ఏమిటో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. తిమ్మాపురంలో గోపన్న అనే ఒక రైతు ఉండేవాడు. ఆయనకు పొలం ఉంది, కానీ వరుసగా మూడేళ్లు సరిగ్గా వర్షాలు కురియక పంటలు పండలేదు. ఆ కరువులోనే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా జబ్బులతో చనిపోవటం, గోపన్న ఒంటరివాడైపోయాడు. ఉన్న ఊళ్ళో బ్రతకటం కష్టమైంది. రాజధాని విజయనగరానికి వెళ్ళాడు, ఏదైనా పని దొరికితే చేసుకుందామని. పొట్ట చేత్తో పట్టుకొని నగరానికైతే వచ్చాడు, కానీ అతనికి ఏ పని దొరకటం లేదు. నగరానికి కొత్త, తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిచయం చేస్తే తప్ప పనిలో పెట్టుకోలేం అని వ్యాపారస్తులు నిర్మొహమాటంగా చెప్పేస్తూ ఉన్నారు. దాంతో గోపన్న గుడిలో పెట్టే ప్రసాదాలు, అన్నదానాలతో కడుపు నింపుకుంటూ ఉన్నాడు.
ఒక రోజున అతడికి తినడానికి ఏమీ దొరకలేదు. దాంతో ఇక లాభం లేదు, మంచిగా బ్రతుకుదామంటే ఎవ్వరూ పని ఇవ్వటం లేదు, దొంగతనం చేసైనా బ్రతకాలి అనుకున్నాడు గోపన్న. ఊరి చివరున్న ఒక ఊళ్ళో ముసలమ్మ ఒంటరిగా ఉండటం గమనించాడు. చీకటి పడే వరకు వేచి ఉన్నాడు. అంతా సద్దుమనిగాక తలుపు తట్టాడు. ముసలమ్మ తలుపు తీయగానే చంపుత మర్యాదగా నగలు నగదు ఇవ్వు అని కత్తితో గోపన్న అన్నాడు. అంతలోనే తలుపు తీసింది. ఆ ఇంట్లో ఉండే శాంతమ్మ తలుపు తీసి తీయగానే గోపన్నను చూసి నవ్వింది. రా నాయన, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది. గోపన్న ఆశ్చర్యపోయాడు. నేను వస్తూ ఉన్నట్లు నీకు ఎట్లా తెలుసు అని అడిగాడు. ఇవాళ మా ఆయన చనిపోయిన రోజు, ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టాలని ఆచారం పెట్టుకున్నాను. ఈ వీధిలో అంతా ధనవంతులు, ఇవాళ ఇంతవరకు ఎవరూ రాలేదు. చీకటి పడిపోతున్నదే అనుకున్నాను, అంతలోనే నువ్వు వచ్చి తలుపు తట్టావు. మా ఆయనే నిన్ను ఇక్కడికి పంపి ఉంటాడు. మా కొడుకంతా వయసు నీది, రా కాళ్ళు కడుక్కో, ముందు కాస్తంత అన్నం తిందువు అన్నది. గోపన్న తను వచ్చిన పని మర్చిపోయాడు. కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. కాంతమ్మ అతనికి కడుపు నిండా భోజనం పెట్టింది. ఆమె గురించిన వివరాలు అడిగాడు గోపన్న. శాంతమ్మ భర్త కొడుకు కూడా యుద్ధంలో చనిపోయారు. తను ఒంటరిగా జీవిస్తున్నది. ఉప్పు తిన్న ఇంటికి ద్రోహం చేయకూడదని నిర్ణయించుకున్న గోపన్న భోజనం చేయగానే వెళ్ళిపోయేందుకు సిద్ధపడ్డాడు. కానీ శాంతమ్మ ససేమీరా పోనివ్వలేదు. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు, ఇవాళకి ఇక్కడే పడుకుని ఉదయం వెళ్దువులే అన్నది. గోపన్న నిద్రపోతూ ఉండగా తలుపు చప్పుడయింది. రాజభటులు వచ్చారు. శాంతమ్మ తలుపు తీసి మాట్లాడింది. అమ్మ, నగరంలోనికి దొంగలు ప్రవేశించారని సమాచారం వచ్చింది, జాగ్రత్తగా ఉండు అంటున్నారు వాళ్ళు. ఇంట్లో పడుకుని ఉన్న గోపన్నను చూసి ఎవరు ఇతను అని అడిగారు. పరాయివాడు కాదు, వీడు నా కొడుకే అని చెప్పింది శాంతమ్మ. రాజభటులు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. గోపన్నకు ఏడుపు వచ్చేసింది. శాంతమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నేను దొంగతనం కోసమే వచ్చానమ్మా అని నిజం చెప్పేశాడు. శాంతమ్మ నవ్వింది. పర్వాలేదులే బాబు, పరిస్థితుల ప్రభావం వల్ల మంచి మనిషే అలా దొంగలా ప్రవర్తిస్తాడు, ఇందులో నీ తప్పేం లేదులే అని ఓదార్చింది. అమ్మా, నీకు ఎవ్వరూ లేరు, నేను దిక్కులేని వాడిని. నువ్వు సరేనంటే నీ దగ్గరే పని పాటలు చేసుకుంటూ నిజాయితీగా బ్రతుకుతా అని వేడుకున్నాడు గోపన్న. అంతకంటేనా, నిన్ను దేవుడిచ్చిన కొడుకు అనుకుంటాను, నా దగ్గరే ఉండిపో అన్నది శాంతమ్మ. అలా వాళ్ళిద్దరూ కలిసి చాలా సంతోషంగా బ్రతికారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు ఉపవాసాలు ఏమీ చేసినా చేయకపోయినా ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకులో రెండు అరటి పండ్లు పెట్టి వాటిని గణపతి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని గంట తర్వాత ఆ తమలపాకును అరటి పండ్లను తీసుకొని తినాలి. ఇలా ఈరోజు తమలపాకును లేదా అరటి పండ్లను రెండింటిల్లో ఏదో ఒకటి తింటే గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, గణపతి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్నా ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమలపాకును లేదా అరటి పండ్లను లేదా అరటి పండు తమలపాకు రెండింటిని కూడా తిని శుభాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.